सोसाइटी हेल्पर खादरमस्तान चैनल की स्वागत 39/2021 वीडियो रिलीज़ मनिषि अने पदा की निलवेत्त अर्थम मंची सद्गुणालु कलिगि उंडटम मंची सद्गुणालु अनेवि मन अंतर्गत भागम अंटे मन निद्र लेचिन मोदलु మళ్ళీ నిద్రించే వరకు మన అంతర్గత భాగాలు వీటి లోపట మనము ప్రయాణించాలి. అంటే సద్గుణాల్లో మనం ప్రయాణించాలి, అవి తీయాలి. మన లోపట ఉన్నటువంటి సద్గుణాల్ని మనము తీయాలి బయటికి. ఆ తీసినప్పుడే మన అడుగులు మంచి అడుగులు పడతాయి, మంచి కల్లి అడుగులు పడతాయి, మంచి ఆలోచనలు కల్లి అడుగులు పడతాయి. అంటే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులం మగవాళ్ళు ఆడవాళ్ళు. ఈ సభ్య సమాజంలో మన భూమిక చాలా ముఖ్యమైనది. చూడండి, మూగ జీవులు జీవిస్తున్నాయి, వాటికి ఎటువంటి మాట్లాడే శక్తి కానీ పనిచేసే శక్తి కానీ మేధాశక్తి కానీ లేవు వాటికి. కానీ మనకు ఉండే, మనం ఎన్నాళ్ళు జీవిస్తున్నాం ఒకసారి చూసుకోండి. ఈ జీవితం జీవించే లోపు మనం ఎంతో మంచి విషయాలతో సమాజానికి ఉపయోగపడాలి, మన సేవల ద్వారా సమాజానికి ఉపయోగపడాలి. మనం మహోన్నతమైనటువంటి విలువైనటువంటి వ్యక్తులంగా ఈ సమాజంలో జీవించి మరణించాలి. అంటే మనకు మాట్లాడే శక్తి, మేధాశక్తి, అవయవాలు పనిచేసే శక్తి ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. ఈ సద్గుణాలు మన అంతర్గత విషయాలు. ఈ అంతర్గత విషయాన్ని మనం బయటకు తీస్తేనే వస్తాయి. అవి ఎక్కడి నుండి కొనుక్కునేవి కావు, అవి ఎక్కడి నుండి తీసుకునేవి కావు, ఉచితంగా వచ్చేవి కావు. మన అంతర్గత విషయాలు కళ్ళు తెరిచిన మొదలు నిద్రించే వరకు ప్రతి అవయవం మనం పనిచేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు సమాజానికి సేవ చేయాలి, క్రమశిక్షణ పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ఆధ్యాత్మికం ప్రతిరోజు స్వీకరించాలి. మనకున్నటువంటి ప్రతి తెలివితేటల్ని మంచి కల్లి ఉపయోగించాలి. తద్వారా మనము మహోన్నతమైనటువంటి వ్యక్తుల కింద వస్తాం. చూసారా, ఎవరు ఇచ్చేవి కావు, ఎక్కడి నుండి తీసుకునేవి కావు. సింపుల్ లాజిక్. వ్యక్తిగత విషయాలు మనం తీయాలి బయట. అంటే మన సద్గుణాల్ని మనం తీయాలి, దాని మీద మనం అడుగులు పడాలి. ఈ అడుగులు పడటం వల్ల మనం మహోన్నతమైనటువంటి మనిషి కింద లెక్క. మన జీవితం ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా జీవించి మరణించాలి. అప్పుడే మనిషి, ఆ మగ మనిషి అయినా ఆడ మనిషి అయినా, మనిషి అనే పదానికి నిలువెత్తు అర్థం. జీవించాము మరణించామంటే కరెక్ట్ కాదు, అవి మూగ జీవులు చేసే పనులు. మూగ జీవాలకు ఉన్నటువంటి లక్షణాలు అవి. మనకి మంచి లక్షణాలు ఉండేయండి. ఈ లక్షణాలు ఎక్కడి నుండి వచ్చే కావంటున్నాను, మన అంతర్గత విషయాలు అంటున్నాను. తీయండి బయటికి, తీస్తేనే వస్తాయి బయటికి. మన కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు మన అంతర్గత విషయాన్ని తీయాలి బయటికి. మేధాశక్తి పనిచేస్తున్న వాళ్ళు, అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్న వాళ్ళు సమాజానికి ఉపయోగపడే మరణించాలి. అప్పుడే మనిషి. తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, ఇది కాదు జీవితం. జీవితం అనేది అర్థం ఉండాలి, మన జన్మకి అర్థం ఉండాలి. ఎందుకంటే అన్నీ సద్గుణాలు ఉండే మనలో, తిండి ఉచితంగా వచ్చాయి కదా, దానికి ఖర్చు ఏం లేదు కదా. ఖర్చు లేనప్పుడు తీయడానికి ఇబ్బంది ఏముంది మీకు, తీయండి. ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్నటువంటి సద్గుణాలు తీయండి, కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు తీయండి. మతిస్థిమితం లేనివాళ్ళు తీయడానికి అవకాశం లేదండి. మనకి మతిస్థిమితం లేదుగా, మతిస్థిమితం లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. అంటే మనం మంచివాళ్ళమా, మతిస్థిమితం ఉన్నవాళ్ళమా అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ.
మత స్థిమితం లేని వాళ్ళకి సద్గుణాలు తీయడానికి అవకాశం లేదు. మంచి లక్షణాలు మంచి అవయవాలు కలిగి ఉండి మన మేధాశక్తి బాగా పనిచేస్తున్నప్పుడు మనలో సద్గుణాలు తీయాలి, కుటుంబంలో ప్రతి ఒక్కరు తీయాలి. ఆ తీయడం అనేది నిజం మాట్లాడటం వల్ల, వ్యక్తిగత పరిశుభ్రత వల్ల, మనం సేవ చేసే సద్గుణాల వల్ల, మన మంచి లక్షణాల వల్ల, మన జీవన శైలి వల్ల ఇవన్నీ వస్తాయి. ప్రతి అడుగు పడుతుంటుంది. దీని ద్వారానే మనిషి మహోన్నతుడవుతాడు. మహోన్నతమైన ఆడ మనిషి అవుతారు. మనలో సద్గుణాలు తీయకుండా మనలో మనకే అంతరించుకుంటే మూగ జీవికి మనకేమి తేడా ఉండదు. కాబట్టి మనము గొప్ప జీవితం జీవించాలన్నా, మంచి విలువలు రావాలన్నా, మనము మంచి వ్యక్తిగా ఈ భూమి మీద జీవించినంత వరకు మంచి వ్యక్తిగా జీవించాలన్నా మనలో సద్గుణాలు తీయాలి. మహోన్నతమైనటువంటి ఆడ మనిషి అయినా కానీ మగ మనిషి అయినా కానీ నిరూపణ ఈ విషయాల ద్వారానే వస్తాయి. సభ్య సమాజంలో మనము మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మరణించాలంటే ఈ ఎన్ని సద్గుణాలు తీయాలి. ప్రతిరోజు తీసి ప్రతి తీసినటువంటి ఈ సంకల్పంలో అడుగులు పడాలి. ఈ అడుగులు పడటం వల్లనే సమాజానికి మనం మేలు చేయగలుగుతాం, మనం కుటుంబాభివృద్ధి చెందగలుగుతాం. ఇలాంటి విషయాల వల్ల మనకి విలువలు వస్తాయండి. ధనము వల్ల, బంగారం వల్ల, ల్యాండ్స్ వల్ల రావు విలువలు. విలువలు రావాలన్నా, మన మీద గౌరవం పెరగాలన్నా, మన జన్మ ఉత్తమమైన అవ్వాలన్నా మనలో సద్గుణాలు తీస్తేనే వస్తాయి. ఇది ఒక సొసైటీ హెల్పర్ ఖాదర్ మస్తాన్ సూచిస్తున్న సూచనలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.